శుభం వియాదం. శ్రీ గురుభ్యో నమః. మేషరాశి వారికి అక్టోబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నప్పుడు, మేషరాశిని మనం చూసుకునేటప్పుడు గ్రహాలలో పెద్ద మార్పులు ఏం కనిపించవు. చతుర్థంలో రాహు ఉంటాడు, షష్ఠ స్థానంలో బుధుడు రవి ఉంటాడు, సప్తమంలో గురు ప్లస్ శుక్రుడు ఉంటాడు. అదేవిధంగా మనం చూసుకున్నప్పుడు ఏంటంటే ఇక్కడ భాగ్యంలో రాజ్యంలో శని ఉంటాడు, భాగ్యంలో లాభస్థానంలోని కేతు ప్లస్ కుజుడు ఉంటాడు. వాళ్ళలో పెద్ద మార్పు ఉండదు. సో ఇక్కడ ఏమిటవుతుందంటే, మేషరాశి వారికి రాజ్యంలో ఎప్పుడైతే కుజకేతులు ఇంకా ఉన్నారో, అంటే అక్టోబర్ 1 కూడా ఇంకా ఉన్నారు కాబట్టి, అక్టోబర్ 15 వరకు కుజుడు అక్కడ ఉంటాడు. సో ఈ కుజుడు బలంగా ఉండడం అనేది ఒక యోగం మేషలగ్నానికి. ఎప్పుడైతే ఆ యోగం ఇంకా ఉంది అన్నప్పుడు, గురుబలం ఉంది, కుజుబలం ఉంది, ఇవి రెండు ఉన్నాయి కాబట్టి, ఒక రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు కానీ, అది భూమికి సంబంధించిన వ్యాపారం చేసేవాళ్ళు కానీ, రైతాంగాన్ని కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గవర్నమెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళకి కానీ, వాళ్ళందరికీ కూడా కొంతవరకు ఒక పాజిటివ్ ఎనర్జీ ఇవ్వడానికి అవకాశం ఉంది. సక్సెస్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది వాళ్ళకి. అదేవిధంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి మాత్రం కొంచెం బలహీనం కనబడుతుంది. లఘు పరిశ్రమలు చేసుకునే వాళ్ళకి ఆదాయం బాగానే ఉంటుంది. పవర్ ప్లాంట్, సోలార్ సిస్టము, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, కోచింగ్ సెంటర్స్, ట్యూటోరియల్స్, వాళ్ళందరూ కూడా ఆర్థిక బలం బాగానే ఉంటుంది. ఇవి కాకుండా కుటీర పరిశ్రమలు, లఘు పరిశ్రమలు, తేనేత పరిశ్రమలు, ఈ చేనేత పరిశ్రమలే కాకుండా ఇక మనం మాట్లాడుకుంటే కొంతవరకు హోటల్ ఇండస్ట్రీలు వాళ్ళకి, అదేవిధంగా ఫార్మా ఇండస్ట్రీ వాళ్ళకి కొంత బలం తక్కువగా కనబడే అవకాశం ఉంది. వివాహం కోసం చేసే ప్రయత్నాలలో, సంబంధాలు చేసే ప్రయత్నాలలో మాత్రం కొంత పాజిటివ్ ఎనర్జీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం ఈ మేషరాశి వారికి ఈ 15 రోజులు బాగానే ఉందని చెప్పడానికి అవకాశం ఉంది. అయినప్పటికీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోవడం ఉంది, ఒక ప్రత్యేక విశేషమైన స్థితిగా చెప్తుంది. కాబట్టి ఈ 15 రోజులు వీలైతే మాత్రం ఆ సుబ్రహ్మణ్య స్వామికి పాలతో అభిషేకం చేసుకోవడం ప్రయత్నించండి మార్నింగ్ ఇంట్లోని. దానివల్ల కొంతవరకు ప్రశాంతంగా పనులనే అవడానికి అవకాశం ఉంటుంది, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వియాదం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st floor 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 lakhs 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.